ఖమ్మం సత్తుపల్లిలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్యుతంగా కొనసాగుతుంది. ఈ కార్మికుల సమ్మెకు మందకృష్ణ మాదిగ మద్దతు ప్రకటించారు. సమ్మె విజయవంతం వైపు వెళ్తున్న సమయంలో ఆత్మస్థైర్యం కోల్పోయి ప్రాణాలు కోల్పోవద్దని మందకృష్ణ చెప్పారు. బస్ డిపో వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులను కలుసుకొని ఆయన సంఘీభావం ప్రకటించారు. ముగించే రోజు వరకు కూడా అట్లాంటి ప్రకటన రాలేదు, ఒకరిని డిస్మిస్ చేయలేదు. కానీ సమ్మె మొదలు కావడానికంటే ఒకరోజు ముందే సమ్మెలో కనుక ఎవరైనా పాల్గొంటే వాళ్ళందరినీ డిస్మిస్ చేస్తామని చెప్పి ప్రకటించింది కేసీఆర్ మాత్రమేనన్న విషయం మీరు మర్చిపోవాలి. అంటే మన శక్తిని నిర్వీర్యం చేయడానికి, భయభ్రాంతులు గురి చేయడానికి, కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేయడానికి ఆయన ప్రధాన అస్త్రాన్ని మొదటి రోజే ఎన్నుకున్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ అస్త్రాన్ని చివరి రోజు కూడా ఎన్నుకోలేకపోయాడు, కానీ కేసీఆర్ గారు మాత్రం మొదటి రోజే ఎన్నుకున్నాడు అనే విషయం మనందరికీ తెలుసు. ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఆయనకు మీరు సమ్మె చేసిన సమయం కలిసి వచ్చిందిగా భావించుకున్నాడు. అతను సమ్మె మొదలు పెట్టడానికి మీరు ప్రయత్నం చేసిన సమయం ఆయనకు కలిసి వచ్చే అవకాశంగా భావించుకున్నాడు. పండగ సమయం కనుక, దసరా దినాలు కనుక, ఎక్కువ మంది తమ ఊర్లకు గమ్యస్థానాలు చేరడానికి ప్రయాణాలు ఎక్కువ పెట్టుకుంటారు కనుక, ఆ రోజు కనుక మీరు సమ్మె మొదలు పెడితే మీ మీద ప్రజలకు వ్యతిరేకత పెరుగుతుంది. ఆ ప్రజా వ్యతిరేకతను తను అనుకూలంగా మలుచుకోవడానికి, మిమ్మల్ని ఒంటరి చేసి ప్రజల మద్దతు బలంగా ఆయన కూడగట్టుకోవడానికి పండుగ సమయాన్ని ఆయన చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవడానికి మిమ్మల్ని బెదిరించారు.